దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లైనా సందర్భాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య సమరయోధుల స్ఫూర్తిని చాటి చెప్పేలా ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు జరుగుతున్నాయి. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఏర్పాటు చేసిన వాణిజ్య ఉత్సవాన్ని రాష్ట్ర మంత్రులు కురసాల కన్నబాబు, చెల్లిపోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, కాకినాడ ఎంపీ వంగ గీత విశ్వనాథ్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను వారు తిలకించారు. ఈ సందర్భంగా కురసాల కన్నబాబు దూరదర్శన్తో మాట్లాడుతూ కరోనా కారణంగా ఎన్ని ఆర్థిక సమస్యలున్నప్పటికీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిశ్రమల రంగాన్ని ప్రోత్సహిస్తున్నారన్నారు. 65 మెగా ఇండస్ట్రీలు ఈ రెండేళ్లలో తమ ఉత్పత్తులను ప్రారంభించాయన్నారు. ప్రధానంగా ఈ 75 ఇయర్స్ ఇండిపెండెన్స్ సందర్భంగా చేస్తున్న ఈ కార్యక్రమ భాగంగా మొన్ననే రాష్ట్ర స్థాయి కాంక్లేవ్ని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో ప్రారంభోత్సవం చేశారు. ఈ రాష్ట్రంలో గత రెండేళ్లలో కష్టాలు వచ్చినా కరోనా వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ముఖ్యమంత్రి గారు ఈ ఇండస్ట్రీని ప్రోత్సహించాలి, స్థానికంగా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రావాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున ప్రోత్సాహం చేస్తూ ఉన్నారు. 65 మెగా ఇండస్ట్రీస్ ఈ 2 ఇయర్స్ కాలంలో ప్రొడక్షన్కి వచ్చాయి. దాదాపుగా 14,000 నుంచి 16,000 ఎంఎస్ఎంఈలు ఈ 2 ఇయర్స్ కాలంలో ఈ రాష్ట్రంలో రావడం జరిగింది. ఇప్పుడే తూర్పుగోదావరి జిల్లాలో కూడా చూసాం, చాలా యూనిక్ ప్రొడక్షన్ అంతా వస్తుంది ఇక్కడ. ఇటు ఫుడ్ ప్రాసెసింగ్ కానివ్వండి, అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో కానీ తూర్పుగోదావరి జిల్లా చాలా వేగంగా ఎదుగుతూ ఉంది. రెండు పోర్టులు ఉన్నాయి, ఇంకా మరో పోర్టు కూడా రాబోతూ ఉంది. కాకినాడ ఎస్సీజెడ్ అభివృద్ధి చెందుతూ ఉంది. తప్పకుండా పారిశ్రామికంగా తూర్పుగోదావరి జిల్లాను అభివృద్ధి చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే ప్రతి ఒక్క చర్య ఈ రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లా ఒక ఇండస్ట్రియల్ హబ్గా వచ్చి ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడే పరిస్థితిని క్రియేట్ చేస్తుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను.